గత రెండు మూడు పర్యాల నుంచి ఎమ్మెల్యే ఉన్నారు కానీ కేవలం నవ్య గారి ఫోన్ హలో అన్నన్నే ఎందుకు కట్ చేశారు తెలిసిపోతుంది కదా సార్ సమాజానికి తప్పు చేస్తనే కదా మాట్లాడండి తప్పు ఏ తప్పు చేయనోడైతే ఆ చెప్పమా ఏంది ఎందుకు మాట్లాడుతున్నావు ఎందుకు అడుగుతున్నావు ఏం చేసినా ఏం మాట్లాడనా నువ్వు ఉన్నావు కదా అదే ఆర్టీవీ ఛానల్ అక్కడ మీడియా దగ్గరికి వెళ్ళినావు కదా పెట్టు బయట పెట్టు మీ మాట్లాడిన ఆధారాలు ఏమున్నాయి అవి బయట పెట్టు ఏం తప్పు చేసినామా నెల రోజుల నుంచి నెల 15 రోజుల నుంచి నా ఎంట పడుతున్నావు ఏందమ్మా ఆ ఎంపీపీ ఎంట పడుతున్నావు ఏంద పిఏ ఎంట పడుతున్నావు చెప్పు నీ సంగతి ఏంది నువ్వు తలచుకుంటే ఎంతసేపు రావాలి నువ్వు ఒక ఎమ్మెల్యేవు కదా మాలాంటి అంటే ఒక ఒక పార్టీలో ఉన్న సర్పంచ్నైనా ఓకే అంత హై ఫర్ లైఫ్ కాదు కదా మా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ మేము మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మధ్య తరగతి కుటుంబం నుండి వచ్చిన మనుషులం మేము మాకంటే రావడానికి ఇబ్బంది అవుతుంది నువ్వు రావాలంటే ఒక నిమిషంలో రావచ్చు ఇప్పుడు ఇక్కడికి ఆ చెప్పు నీ సంగతి అంటే ఏం మాట్లాడుతున్నావు ఏం చెప్పు అడగొచ్చు కదా నువ్వు మాట్లాడొచ్చు కదా మాట్లాడట్లేదు కట్ చేసినావు నా హస్బెండ్ వాయిస్ ఎట్లుంటదో తెలుసు నా ఫ్రెండ్స్ వాయిస్ ఎట్లుంటదో తెలుసు అది తెలియకపోవడం ఏంటి సార్ అది 100% అందరికి తెలిసే ఉంటుంది ఖచ్చితంగా వాయిస్ గుర్తుపడితే తెలుసు కట్ చేసినట్టు ఆయన దగ్గర తప్పు ఉంది కాబట్టి నేను కట్ చేసిన 100% ఇంత ముందే మీకు గుర్తు చేశారు కదా మాలా కూడా మీకు ఒక్కటి అనిపించట్లేదా మీకు ఇవన్నీ ఏపీ ఈ మొత్తం ఇదన్నీ చూస్తూ ఉంటే మీరు రాజకీయంగా పావు రాజకీయంగా పావుగా వాడుకుంటున్నారు మిమ్మల్ని ఎవరో అని అనిపించట్లేదా మీకు అటు మీ మీ మంచి మీ నిజాయితీతో మీరు వచ్చి బయట చెప్పింది ఇవాల్టి వరకు మీకు న్యాయం జరగలేదంటే మీకు ఎక్కడ అనిపించట్లేదా మీరు ఎవరికో రాజకీయ పావుగా వాడుకుంటున్నారు మిమ్మల్ని అని ఇప్పుడు మీ ప్రవీణ్ గారు మీ హస్బెండ్ ప్రవీణ్ గారు చెప్పేదాన్ని బట్టి గాడ్ ఫాదర్ మమ్మల్ని ఆగమన్నారు అంటే దీని అర్థం ఏంటి వాళ్ళ ఎవరో ఒకళ్ళు సంథింగ్ ఎవరో మాకు తెలియదు సమ్ ఎక్స్ వాళ్ళకి ఎవరికో మీరు ఉపయోగపడుతున్నారని అనిపించట్లేదా మీకు మేడం నేను ఒకటి ప్రజల సేవ చేయడానికి వచ్చిన వాస్తవానికి చెప్పాలంటే మేడం మీలాంటాలే సమాజానికి అవసరం కానీ ఇప్పుడు మీకు జరుగుతున్న అన్యాయం మీరు నా క్యారెక్టర్ మీద అసాసినేషన్ జరిగింది అని మీరు వచ్చి ఇంత ఓపెన్ గా బయట చెప్పిన తర్వాత మీకు న్యాయం జరగకపోతే మిమ్మల్ని ఆదర్శంగా తీసుకున్న ఎవరైనా వచ్చి అమ్మాయిలు లేడీస్ ఎవరు ఎలా రాగలుగుతారు పాలిటిక్స్ లోకి ఈవెన్ మీరు ఇంకా సర్పంచ్లు ఆ స్థాయి నుంచే రావాలి ఇప్పుడు మనం అందరం కోరుకుంటున్న 35% రిజర్వేషన్స్ వచ్చినా ఏ వచ్చినా మనకి ఎవరన్నా ఏమన్నా చేయగలగాలంటే ఈ గ్రామ లెవెల్ నుంచి స్థాయి నుంచి వస్తేనే మనం రాగలం మనం ఏమన్నా చేసుకో మీకే ఇప్పుడు ఇంత జరుగుతూ ఉంటే ఇప్పుడు మిమ్మల్ని చూసి మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుని అమ్మ ఈవిడ సర్పంచ్ అయినా సేమ్ పార్టీలో ఉన్నా పార్టీ సపోర్ట్ ఉందో లేదో ఎవరికే తెలియదు ఈవిడికే ఏం న్యాయం జరగట్లేదు ఇంకెవరు వస్తారు మేడం ఇబ్బంది 100% ఇప్పుడు నేను ఒక్కటే నేను చెప్పినా కదా మేడం ప్రజలు లేనిది సమాజంలో ఓట్లు వేయంది పదవులు లేవు ఇది దృష్టిలో పెట్టుకుంటే నేనేనా మేడం గ్రామ లెవెల్లో నేను సర్పంచ్ని ప్రెసిడెంట్ని నా గ్రామంలో ఉన్న ప్రజలు లేనిది నేను సర్పంచ్ని కాదు అదే జ్ఞానము ఆలోచన ప్రతి ఒక్కరికి ఉంటే సమాజం బాగుపడుతుంది నేను మనుషులను మార్చాలంటే అది వ్యక్తిత్వం నుండి వాళ్ళకి స్వయంగా సధర్మంగా వాళ్ళ గుణం రావాలి కానీ ఎవరని చెప్తే వస్తుంది మేడం నేనున్న నా ఊర్లో ఉన్న వాళ్ళందరూ నా నోట్లేసి గెలిపిస్తే ఇవాళ నేను సీట్లో కూర్చున్నా నేను 100% ఒక సర్పంచ్గా ఉన్నా వాళ్ళకి ఇప్పటి వరకు కూడా వాళ్ళకి పాదాభివందనాలు కృతజ్ఞతలు తెలియజేస్తూనే ఉంటా ప్రతి ఒక్కరికి ఆ జ్ఞానము ఆ గుణము ఆ సంస్కారము ఆ తత్వము అనేది వాళ్ళ శరీరంలో వాళ్ళ జ్ఞానంలో వాళ్ళు చేసే పనిలో వాళ్ళు నడిచే నడకలో ఉండాలి కదా మేడం అది లేనప్పుడు ఎవరం ఏం చేస్తాం అది వాళ్ళకు ఉండాలి 100% ఉండాలి అని అంటే నాలాగా మాట్లాడే వాళ్ళు ఎప్పుడు చచ్చిపోతారా అని చూస్తారు ఎప్పుడు గొంతు పీకేద్దామని చూస్తారు ఎప్పుడు నరకేయాలని చూస్తారు ప్రశ్నించే గొంతుని ఎప్పుడు తొక్కి వేస్తూనే ఉంటారు వాళ్ళు ఎంత తొక్కి వేసినా కూడా ప్రాణం పోవడానికైనా ప్రాణం తీసుకోవడానికైనా సిద్ధంగా ఉంటాను తప్ప అన్యాయానికి అవినీతికి అక్రమానికి పక్కకు జరిగే సవాల్ ఇక్కడ లేదు మేడం అది నా మనస్తత్వం నా ఒక ఆలోచన విధానం సైదాబాబు కృష్ణ అడుగుతారు చాలా కాన్ఫిడెంట్ గా ఒక మంచి స్టేట్మెంట్ ఇచ్చారు అంటే సావనైన్ వస్తా గానీ వెనకపోయేది లేదని కానీ మీకు రాజయ్యక మధ్య జరిగినటువంటి వ్యవహారాల మధ్యలో కవిత అనేటువంటి ఒక క్యారెక్టర్ ఉంది సో కవిత అనేటువంటి క్యారెక్టర్లో కొన్ని వాయిస్ రికార్డ్స్ ఉన్నాయి కొన్ని వీడియో రికార్డ్స్ ఉన్నాయి మీరు కంప్లైంట్ పెట్టినా వ్యవహారం అంతా తిరుగుతున్నా సరే ఇప్పటి వరకు కూడా ఎమ్మెల్యే రాజయ్యకి సంబంధించినటువంటి ఏ ఒక్క ఆడియో బయటికి రాలేదు సో
మీరు చేస్తున్నదంతా కూడా కేవలం ఆరోపణ కిందనే మారుతుంది కానీ మీరు చెప్తున్న దాంట్లో నిజం లేదు అని ప్రూవ్ చేయాలనంటే ఆ ఆడియో కానీ వీడియో కానీ కీలకం. అది ఎప్పుడు బయట పెడతారు? ఎందుకంటే గత 3 నెలల నుంచి మీరు ఇదే మాట చెప్తున్నారు. మీ దగ్గర అసలు ఉందా లేదా? ఆమె మాట్లాడింది పెట్టినా, ఆయన మాట్లాడింది పెట్టినా, ఇంకొక క్యాండిడేట్ మాట్లాడింది, ముగ్గురు మాట్లాడింది నేను పెట్టినా. అన్నిటికంటే ఆధారం వాళ్ళు నేను ఇంత మాట్లాడినా వాళ్ళు వస్తలేరు మాట్లాడతలేరు అనేది పెద్ద ఆధారం. నా ఇంటికి వచ్చి మాట్లాడడు అది మూడో ఆధారం. మూడు ఆధారాలు ఉన్నాయి. ఇంకా పెట్టడానికి కూడా నేను రెడీగా ఉన్నా కానీ నేను తప్పు చేసినానని శిక్షిస్తా, నా భర్త ఏమో తప్పు చేసినాలని క్షమిస్తాడు. నేను ఏం చేయలేను కదా సార్. ఇప్పుడు ఈ విషయంలో వాళ్ళు చేయబట్టి ఆల్రెడీ ఆయనని ఆయన మీద పోలీస్ వాస్తవానికి ఇప్పుడు మీరు ఒక బ్రదర్ లాగా మీరంతా నాకు ఒక రక్త సంబంధం అనుకో నేను చెప్తున్నాను సార్. వాస్తవానికి ఇంటింటికి మట్టి పోయి ఏ ఇంటికి బంగారు పోయి ఉండదు. అంటే ప్రతి ఇంట్లో సమస్యలు అనేటివి ఉంటాయి. సమస్యలు లేని ఇల్లు అంటూ ఏది ఉండదు. నేను నా కుటుంబంలో ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని అవమానాలు పడ్డా, మేము ఎన్ని మాకు మేము ఎన్ని అనుకున్నా, ఎన్ని చేసుకున్నా కూడా నా భర్తతో నేను ఒక్క మాట కూడా ఇంతవరకు నేను ఎదిరించి మాట్లాడలేదు. ఆయనకి ఎప్పుడూ విధేయురాల్లాగా తలదించుకొని ఆయన కంటే నేను తక్కువ భావనతోటే ఆయన చెప్పు చేతులలో ఉండాలనే జీవించినా కానీ ఎప్పుడూ నేను అట్లా చేయలేదు. కానీ ఈరోజు మూడో వ్యక్తి చేయబట్టి, మూడో పర్సన్ చేయబట్టి నేను పోలీస్ స్టేషన్ మెట్లెక్కి నా భర్త మీద కేసు పెట్టే పరిస్థితి వచ్చింది. ఆ రోజు నేను ఆయన తిట్టిన కూడా ఆవేశం మీద 2-3 మాటలు అనవసరంగా అన్నా. అంటే అనాల్సిన మాటలే కానీ నేను ఇన్ని రోజుల నుంచి అన్నన్న మాటలు అన్నా. చాలు నువ్వు జరువు పక్కకు జరువు నువ్వెవరు రా భయ అన్నంత ఇదిగా మాట్లాడినా నేను. ఎందుకంటే సమాజంలో జరిగే అవినీతి గురించి, అన్యాయాల గురించి, అక్రమాల గురించి మాట్లాడడానికి నేను వచ్చిన తప్ప డబ్బు గురించి నేను రాలేదు. కానీ ఆయన వాళ్ళకి సరెండర్ అయిపోయి 7 లక్షల రూపాయలు వాళ్ళు ఈయన దగ్గర ఉన్న ఆధారాలు ఎప్పుడు బయట పెడితే మళ్ళీ మాకేం ఇబ్బంది అవుతుందో అని చెప్పి నన్ను ట్రాప్ చేసి బుట్టలేసుకొని ఈయనను వాళ్ళు 7 లక్షలకి మబ్బ పెట్టి వీళ్ళను అన్ని రకాలుగా చేసి ఈయనను వాళ్ళు తీసుకొని పోవడము, ఆర్థికంగా నష్టపోయి ఉన్నాడు కాబట్టి చేతిలో డబ్బులు లేని పరిస్థితి ఉన్నాడు. అప్పుడు స్కూల్ ఎక్కడ గ్రామ పంచాయతీ మన గవర్నమెంట్ స్కూలు బాత్రూమ్లు కడుతున్నాం సార్. బాత్రూమ్లు కడుతున్నప్పుడు చేతిలో డబ్బు లేదు. తర్వాత నాకు చెప్పిండు ఈ పరిస్థితిలో ఉంటే నేను ఇట్లా పోయి తీసుకొచ్చుకున్న నవ్య, నన్ను క్షమించి ఇంకోసారి నేను ఇట్లాంటి తప్పు చేయను అని చెప్పి నన్ను నమ్ము ఇప్పటి నుండి నిన్ను వదిలిపెట్టి నేను ఎక్కడికి పోను అని చెప్పడం జరిగింది. వాళ్ళ వల్ల నా భర్త మీద నేను కేసు పెట్టి నేను ఆయనను తిట్టడం జరిగిందే తప్ప ఇంతవరకు నేను ఒక మాట అనలేదు. ఇప్పటికి కూడా ఆయనని నేను నమ్ముతున్నా. మీడియా ముందు అందరి ముందు చెప్తున్నా ఆయన నేను నమ్ముతున్నా. నన్ను కూడా 3 ఆధారాలు బయటపెట్టి చెప్పిండు ఆయన. ఆమె మాట్లాడింది, ఆయన మాట్లాడింది, ఇంకొక ఆయన మాట్లాడింది. ముగ్గురు మాట్లాడిన ఆధారాలు బయట పెట్టిండు. ఇంకా మిగతాయి కూడా బయటపెట్టు అని అంటే కాళ్ళు మొక్కుతా దండం పెడతా చచ్చిపోతా అన్నాక కూడా ఇంకా మనిషిని వదిలొద్దా? రేపు భవిష్యత్తు గురించి కూడా ఆలోచించాలి. అందరు తప్పు చేస్తారు. తప్పు చేసిన వాళ్ళు అందరిని శిక్షించుకుంటూ పోవడం కాదు. ఒక్కసారి ఒక మనిషి తగ్గి తప్పయింది క్షమించండి అని వచ్చిండు అని అంటే మనం దాన్ని అంగీకరించాలి అనే ఒక భావన ఒక మాట అయినా చెప్పిండు. కానీ వాస్తవాలు వాస్తవాన్ని చెప్పాలంటే ఆ మాట అడగాల్సింది ఆయనని కాదు, వాళ్ళు నన్ను అడగాలి. నా దాకా రాలేదు. సరే నా దాకా రాలేదు అని అంటే ధైర్యం లేకనో, లేకుంటే భయపడో, లేదంటే ఇంకేమన్నా అంటదనో, లేకుంటే అహంతోటే రాలేదో, ఏ విధంగా ఆలోచించుకుంటే అన్ని రకాలుగా ఆలోచించుకోవచ్చు. అహం కూడా ఉంటుంది. ఆయన ట్రాప్ చేసి బుట్టలేసుకుని నా దగ్గరికి రాకుంటుంటే అది ఏం చేస్తుందో చూద్దామనే ఫీల్తో కూడా కొంతమంది ఉంటారు. ఎట్లా అయినా కూడా అది వాళ్ళ సభ్యతకి, వాళ్ళ సంస్కారానికి, వాళ్ళ భవిష్యత్తుకి వదిలేస్తున్నాను. ఇంకా ఇప్పటి నుండి ఒకటే సార్, వాళ్ళు ఏదైనా ఉంటే నా గురించి అనవసరంగా నిన్న మాట్లాడినట్టు మళ్ళీ ఏదన్నా మాట్లాడితే మాత్రం అది మాత్రం కరెక్ట్ కాదు. ఆయన చెప్పిండు సమయం వస్తుంది నేను ఆధారాలు బయట పెడతాను. ఆయన చెప్పిండు ఏది ఉన్నా కూడా ప్రవీణ్ కుమార్ని అనే వ్యక్తిని నేను నా సమాజంలో ఉన్న మహిళలందరికీ నేనేంటో అర్థమైపోయింది. నా తత్వం ఏంటో, నా మనస్తత్వం ఏంటో, నేను ఎందుకు వచ్చినా, ఎందుకు మాట్లాడుతున్నా ఒకటే. నన్ను మంచి అంటారు, చెడు అంటారు. నేను బయటకు వచ్చిందంటే నన్ను మంచి అంటారు, చెడు అంటారు. కావాలని చేస్తుందని కొంతమంది అంటారు. అరే నిజంగా కరెక్టే కదా, ఆమె దగ్గర ఆమె బాధపడితేనే బయటకు వచ్చింది కదా అని కొంతమంది అంటారు. ఎవరు ఎట్లా అనుకున్నా కూడా నేనేందో అనేది నాకు తెలుసు సార్. నా మనస్తత్వం, నేను తప్పు చేసినా చెయ్యలేదా, నేను కరెక్ట్ మాట్లాడుతున్నానా తప్పు మాట్లాడుతున్నానా అనేది నాకు తెలుసు. ఇంతవరకు నేను సమాజంలో ఒకటేందంటే ఆడవాళ్ళకు జరిగే అన్యాయాల గురించి మాట్లాడాలి, బయటికి రావాలి. ఇంకెవరైతే అమ్మాయిలు అనవసరంగా వేరే వేరే వాళ్ళ ట్రాప్లో పడి ఇరుక్కుపోయి ఉన్నారేమో, ఈ రాజకీయాలలో బ్లాక్మెయిల్ ట్రాప్స్లలో వాళ్ళు ఇంకేమన్నా ఉన్నారో ఏమో, ఇంకా ఎవరైనా ఇట్లా ఇబ్బంది పెడుతున్నారో ఏమో. రాజకీయం అంటే ఎవడ ఎవడి తొత్తు కాదు, అది మనది.
డాక్టర్ తండ్రి బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ద్వారా మనం నీతిగా నిజాయితీగా మనం ఎవరికి కూడా తల దించుకోకుండా నీతి నిజాయితీగా మనం కరెక్ట్గా రాజకీయాలు చేయాలి. ఇలాంటి రాజకీయాలు లేవు, ఇలాంటి రాజకీయాలు నడుస్తున్నాయి, ఇలాంటి రాజకీయాలు పోవాలి. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ద్వారా ఏవైతే ఉన్నాయో అలాంటి రాజకీయాలు రావాలని చెప్పేసి ఒక సిద్ధాంతంతో ఉద్దేశంతో బయటకు వచ్చి మాట్లాడినా సార్, తదుపరి ఏ విషయం ఉన్న పాలిటిక్స్ గురించి ఇంకా నా నెక్స్ట్ ఫ్యూచర్ ఏంది, మహిళలకు ఎక్కడ అన్యాయం జరిగిన కూడా నేను పోయి మాట్లాడడానికి రెడీగా ఉన్నా, ఎవడు ఎలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసిన వాడి గురించి వాళ్ళ గురించి ఎదిరించడానికి నేను రెడీగా ఉన్నా, సిద్ధంగా ఉన్నా. నేను ప్రతిదీ ఆడస్త్రీల గురించి నేను ఏది జరిగినా కూడా నేను వెనుకడుగు వేయను. చట్టం కరెక్ట్గా లేకున్నా, రాజకీయ నాయకులు కరెక్ట్గా లేకున్నా, సమాజంలో కొంతమంది మూర్ఖులు అమ్ముడుపోయే వాళ్ళు, కొంతమంది అవినీతిగా బ్రతికే వాళ్ళ చెత్త యూజ్లెస్ ఫెలోస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ గురించి మాట్లాడడానికి కూడా నేను రెడీగా ఉన్నా. ఇంకా ఏదైనా ఆ పార్టీలో ఉన్న పార్టీకి సంబంధించిన నాయకుడు డాక్టర్ రాజయ్య విషయమే కావచ్చు, ఇంకెవరి విషయమే కావచ్చు, నేనైతే కఠినంగా పెట్టిన మూడు నిజాలు ఇప్పటివరకు కూడా నేను ఏ తప్పు చేయలేదని నాకు తెలుసు, వాళ్ళకి కూడా తెలుసు తప్పు చేశారు కాబట్టి వాళ్ళ లోపల ఉన్నారు. ఇంకా పెట్టడానికి కూడా నేను రెడీగా ఉంటా, కానీ ఆయనకి క్షమాపణ హృదయం ఉంది, నాకేమో తప్పు చేసిన వాళ్ళని ఇంకా శిక్షించాలి, ఇలాంటిది అమ్మ ఎవరో బట్టలు ఇప్పి అనవసరంగా హాఫ్ అన్ అవర్ నిలబెట్టిండ్రు, ఇంకొక అమ్మాయిని ఇంకొక వేధింపు, ఇంకొక అమ్మాయిని ఇంకొక వేధింపు, ఇంకొక అమ్మాయిని ఇంకొక వేధింపు, ఇలాంటి వాళ్ళు ఉన్నంత వరకు అలాంటివి జరుగుతున్నాయి కదా, ఇలాంటి వాళ్ళు లేనంత వరకు అలాంటివి జరగవు కదా అని చెప్పేసి ఒక ఉద్దేశంతో బయటికి రావడం జరిగింది. ఇంకా ఏదైనా ఓవర్ యాక్షన్స్ చేసి ఇంకా ఏదైనా అనవసరమైన మాటలు మాట్లాడి ఫ్యూచర్లో నా కుటుంబాన్ని ఏమైనా డిస్టర్బ్ చేసి నా భర్తకి ఏదైనా జరిగినా నాకేదైనా జరిగినా కనీసం మేము పోతుంటే నా కార్కి కొంచెం గీత పడ్డా కూడా దానికి సంబంధించిన వాళ్ళు దానికి బాధ్యతలు ఎవరు అవ్వాలని బాజాబ్తు కావాలని కంపల్సరీ 100% వాళ్ళని బయటికి తీస్తాను, రప్పిస్తాను. మా ప్రాణాలు మాకు మంచిగా ఉండి మా కుటుంబం మాకు మంచిగా ఉన్నంత వరకే వాళ్ళ ఇళ్ళల్లో వాళ్ళు కరెక్ట్గా ఉంటారు. మా కుటుంబానికి, నా కుటుంబానికి, నా పిల్లలకి, నా భర్తకి, ఇంకా నాకు సంబంధించిన నా రక్త సంబంధులకి ఏదైనా కొంచెం తేడా జరిగిందంటే నిలవెత్తునై నేను తీసుకొని వచ్చి ఈయన్నే నిలబెడతా. ఇదే ఆర్టీవీ ముందు చెప్తున్నాను, మీ అందరి సహోదరులందరి ముందు చెప్తున్నాను, ఖచ్చితంగా నేను వీడియోలు ఇంకా నా ప్రాణం కంటే ఎక్కువైంది సార్. వాళ్ళు నన్నేదాన్ని ఇబ్బంది పెడితే నాకేవడు, నాకెవ్వతి వాస్తవం చెప్పలేదు వాళ్ళు ఎవరు అసలు. నాకు 100% నేను బయట పెట్టడానికి రెడీగా ఉన్నా. ఇప్పటికైనా కూడా నిన్న మాట్లాడిన మాటలు ఇంకా మీదట నేను మాట్లాడకుండా తగ్గించుకో, ఏ మాత్రం కూడా ఓవర్గా మాట్లాడినా కూడా మర్యాదగా ఉండదని నేను చెప్తున్నాను. నా భర్త క్షమించినంత వరకు మీ బతుకులు, నా భర్త ఇప్పటికి స్టిల్లో కూడా క్షమిస్తున్నాడు కాబట్టి ఇంకా మీరు ఇంకింట్లో హ్యాపీగా ఉంటున్నారు. ఒక్కసారి ఆయనకి కూడా లోపల చాలా ఉంటుంది బాధ, నేను చూస్తున్నా, నాకు చెప్తాడు మాట్లాడతాడు సార్, ఆయన కూడా లోపల చాలా ఉంటుంది. ఆయన ఓపికని, ఆయన సహనాన్ని ఆయనే బయట పెట్టట్లేదు కదా, మాకు మేము చెప్పినట్టు వింటుండు కదా అని దీన్నే అలసుగా తీసుకొని ఎక్కువగా మాట్లాడి ఏదైనా ఓవర్ కాన్ఫిడెన్స్తో ఏదైనా ఏషాలో పడ్డారనుకో, నేను కాదు ఇంకెవ్వరు దిగొచ్చిన ఆయన ఆగడు, నేను వద్దన్నప్పుడు ఆగడు ఆయన ఆగడు, ఇంతటితో ఈ సమస్య వదిలే వద్దు మనం మర్చిపోదాం, మన బతుకు మనం బతుకుదాం అని ఆయన ఆగే క్యారెక్టర్ కాదు. ఆయన ఖచ్చితంగా పెడతాడు, చావడానికైనా రెడీగా ఉంటాడు, చంపడానికైనా రెడీగా ఉంటాడు. ఆయన క్యారెక్టర్ అట్లాంటిది, ఎందుకంటే 12 సంవత్సరాల నుండి నేను ఆయనతో కాపురం చేస్తున్నా కాబట్టి నాకు తెలుసు ఆయన తత్వం ఏంది అనేది. 19 సంవత్సరాల వయసులో నన్ను పెళ్లి చేసుకున్నాడు, 32 సంవత్సరాలు నాకు ఇప్పుడు. ఆయన ఎంతవరకు క్షమిస్తాడు, ఎంతవరకు క్షమాపణ హృదయం ఉంటుంది అది కొంచెం అద్దె మీరు కొద్దిగా దాటిందంటే ఆయన ఏ స్థాయికి పోతాడో కూడా నాకు తెలుసు. ఆయనలో ఉన్న ప్రేమను చూసినా, ఆయనలో ఉన్న కోపాన్ని చూసినా, ఆయనలో ఉన్న క్షమాపణ చూసినా, మళ్ళీ ఆయనకు వచ్చే బీపీ ఏ రకంగా ఉంటుందో కూడా నేను చూసినా కాబట్టి మర్యాదగా దయచేసి నోరు దగ్గర పెట్టుకొని, ఒళ్ళు దగ్గర పెట్టుకొని, నా మళ్ళీ నా ఫ్యామిలీలో నా విషయాలలో జోక్ చేసుకోకుండా, అనవసరంగా ఇన్వాల్వ్ కాకుండా, మళ్ళీ కామెంట్స్ చేయకుండా తెర వెనకల రాజకీయాలు చేసిండ్రంటే ఇంకా నేను ఆపినా కూడా ఆయన ఆగడు, ఆ స్థాయికి కూడా తీసుకొస్తాను నేను, అది కూడా నాలో ఉంది. ఆయన ఆగుతున్నాడంటే నేను సంస్కారంతో కొంతవరకు కొట్లాడినా, ఎందుకు చెప్తున్నాడో అని నేను అర్థం చేసుకున్నా, నా ఫ్యూచర్ కూడా నేను ఆలోచించుకోవాలని, తర్వాత కూడా మళ్ళీ నేను ఆయన ఎట్లా రెచ్చగొట్టాలో తెలుసు, నేను ఎట్లా బయట పెట్టాలో తెలుసు, నేను చెప్పినా చెప్పకుండా నేను అన్న అనుకున్నా ఆయన ఖచ్చితంగా ఆయనకు వస్తే మాత్రం ఎవ్వరు ఆపలేదు, ఇది మాత్రం వాస్తవం. సార్ క్షమించే గుణం ఉన్నది కాబట్టి క్షమిస్తున్నా, కానీ అది మీదికి వచ్చిన రోజు తట్టుకుంది కదా సార్, ఇస్తున్న అవకాశం ఇవ్వడం నా ధర్మం సార్. ఒక మనిషిగా నేను నమ్మే దేవుని బట్టి, బిలీవ్ చేసేదాన్ని బట్టి ఒక మనిషికి అవకాశం ఇవ్వడం అది మన బాధ్యత. అంటే ఫేక్ అని తేలిపోయింది అని నేను కమెంట్స్ చేసిన తర్వాత కూడా ఇంకా అవకాశం ఇద్దామని అనుకుంటా. తేలిపోలేదు సార్, చెప్పుకుంటే అవుతుందా సార్? నేను ఓపెన్గా ఛాలెంజ్ చేసిన
ఆయన కేటీఆర్ దగ్గర మీరు ఛాలెంజ్ చేసిన ఆ ఎంపీపీను మీ పిఎస్సీను పట్టుకొని ఎంపీ కేటీఆర్ దగ్గర మీ ఇద్దరం వస్తూ ఉంటున్నాం. అంటే పార్టీ దగ్గరికి ఎంపీపీని ఎమ్మెల్యే రమ్మానండి.